బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చిట్యాల ఐలమ్మ చేసిన పోరాట స్ఫూర్తి మరవలేనిదని అన్నారు ముస్తాబాద్ మండల రజక సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి నారాయణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు చిప్పలపల్లి, పోద్గల్, నామాపూర్ గ్రామాలలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఐలమ్మ వర్ధంతిని మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దీటి గిరి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజమల్లు, నాయకులు సుద్దాల దేవయ్య, దీటి నరసింహులు, బాలయ్య శ్రీనివాస్, హక్కరాజు మల్లయ్య, సురేష్, బాలచంద్రం, జయంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ వర్ధంతి 37వ వర్ధంతిని పునస్మరించుకొని ఈరోజు మండలంలోని ప్రతి గ్రామం నుంచి వచ్చి మండల్లోని కూడల్లో ఉన్న సాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నివాళులు అర్పించడం, అలాగే సాకలి ఐలమ్మ వీరనారి భూమి కోసం భక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి ఆ రోజుల్లోనే ఎంతోమంది ప్రజాకారుల మీదకి కానీ దొరల పెద్దనాన్ని కానీ మమ్మల్ని అణిచివేయాలని చూసిన దొరలకి ఎదురు తిరిగి పోరాడిన వీరనారి మా సాకలి ఐలమ్మ, అలాంటి వీరనారి సాకలి ఐలమ్మ వారసులుగా మాకు మంచి పుట్టడం గర్వంగా భావిస్తున్నాము. జోహార్ సాకలి ఐలమ్మకు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈరోజు వీరనారి సాకలి ఐలమ్మ గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆమె యొక్క పోరాట స్ఫూర్తి కొనసాగాలి అని చెప్పేసి మనం నినదించుకుంటున్నాము. మరి ఏమిటి ఆమె పోరాట స్ఫూర్తి అని గమనించినప్పుడు ఆమె ఒక కింది కులంగా చెప్పుకోబడేటువంటి శూద్రకులమైనటువంటి చాకలి కుటుంబంలో పుట్టి బట్టలు ఉతికేటువంటి కుటుంబంలో పుట్టి తరతరాలుగా అదే బట్టలు ఉతికేటువంటి వృత్తిని చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఆమె బట్టలు ఉతకడము, మన తాతలు ఉతికినారు, తండ్రులు ఉతికినారు, మనము బట్టలు ఉతుకుంటూనే ఉండాలా? మరి బట్టలు ఉతుక్కుంటా ఉండి జీవిస్తే మనకు సమాజంలో గౌరవం లభించట్లేదు కదా, ఈ వృత్తిని మానేయాలి అని చెప్పేసి ఆమె ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచన తన భర్త ముందట పెట్టింది. ఆ భర్త ముందట పెట్టి మరి ఏం చేద్దాం, బట్టలు ఉతకడం బంద్ చేస్తే అంటే మనం వ్యవసాయం చేద్దాం అనేటువంటి తన ఆశయ కోరికను వెలిపించడం జరిగింది. మరి వ్యవసాయం చేద్దామంటే మనకు భూమి కావాలి కదా, మరి మనకు భూమి లేదు కదా, భూమి లేకుండా వ్యవసాయం ఎలా చేస్తాము అని చెప్పేసి తన భర్తతో అని అన్నప్పుడు ఆమె మన పొరుగురు దొర అంటే కొద్ది అక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి ఒక దొరగారు కొండలరావు దొరగారు, చాలా ఆయన దయాగుణం కలిగిన వాళ్ళు, ఆయన దగ్గర చాలా భూమి ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళేసి మనము కొంత భూమిని కౌలుకు తీసుకుందాం, కౌలుకు తీసుకొని ఆ భూమిని సాగు చేసి మనము గౌరవంగా జీవిద్దామని చెప్పేసి భర్తను ఒప్పించి కాలినడకన నడుచుకుంటూ ఆ 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దొరగారు దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఇట్లా వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాం, మాకు కొంత భూమి కావాలని అడిగింది. అలా అడిగినప్పుడు మీరు చాకలి కుటుంబంలో పుట్టి బట్టలు ఉతుకుంటూ ఉండాలి కానీ ఇలా నువ్వు వచ్చి బట్టలు ఉతికేటువంటి పని పనిచేసి వ్యవసాయం చేస్తాను అంటున్నావు, మరి వ్యవసాయం చేస్తే మిగతా దూరలందరూ ఊరుకుంటారా, మరి ఇది నువ్వే ఆలోచించుకోక నువ్వు ఇంతగానో అడుగుతున్నావు కాబట్టి సరే నేను కొంత భూమిని అయితే ఇస్తాను కౌలుకు అని చెప్పేసి ఒక 40 ఎకరాల భూమిని, ఒక బీడు భూమిని ఆమెకు కౌలుకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ 40 ఎకరాల బీడు భూమిని ఆమె యొక్క కుటుంబ సభ్యులందరూ కష్టపడి దాన్ని సాగు చేసి ఒక మంచి పంటను తీశారు. ఎప్పుడైతే ఈ వ్యవసాయము పొలము అని ఆమె మొదలుపెట్టిందో అప్పుడు ఆమెను చూసి అందరూ హేళనగా చూసి నవ్విండ్రు. ఒక సాకలి దట వ్యవసాయం చేస్తుందట, దొరలకు ఎదురుగా పోతుందట అని చెప్పేసి అయినా ఆమె వెనుకకి తగ్గకుండా సాగు చేసి పంట కోతకొచ్చేటువంటి సమయానికి ఆ ఊళ్ళో ఉన్నటువంటి పట్టువారి తన దగ్గరకు వచ్చేసి ఏమే అయినా మాలానికి కూడా వస్తుంది, ఆ వచ్చినప్పుడు మన ఈ ప్రజా సంఘాలు వివిధ కుల సంఘాలు అందరూ కలిసి మనం ఆ పాదయాత్రను స్వాగతం చెబుదాము, అందులో భాగస్వాములం అవుదాము, రాజ్యంలో మన వాటా సాధించుకునేటువంటి పోరాట స్ఫూర్తిని ఈమె సాకలి ఐలమ్మ ద్వారా పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.